ఏలూరు జిల్లా పోలవరం పోలవరం మండలం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె లక్ష్మీకాంతం అధ్యక్షతన 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు ఫేర్వెల్ పార్టీ సెలబ్రేషన్ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొని 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ, పబ్లిక్ పరీక్షల్లో 10వ తరగతి విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. గత సంవత్సరంలో పాఠశాల మండలం ఫస్ట్ వచ్చిందని, ఈ సంవత్సరం జిల్లా ఫస్ట్ ర్యాంకును విద్యార్థులు సాధించాలని, పాఠశాలకు గ్రామానికి మంచి పేరుప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. 10వ తరగతి విద్యార్థులకు 9వ తరగతి విద్యార్థులు సెండ్ ఆఫ్ చెప్పుతూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు అందరూ పాల్గొని ఆటపాటలతో ఎంతో ఆనందంగా గడిపారు. ఎంతో చక్కగా వాళ్ళు ఆనందంగా ఉత్సాహంగా ఈ పార్టీలో పాల్గొనడం జరిగింది. అలాగే గత సంవత్సరంలో చూస్తే మనకు మండలంలో ఫస్ట్ సెకండ్ కూడా గవర్నమెంట్ హైస్కూల్. ముఖ్యంగా ముందు టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఆల్ ది బెస్ట్. మీరందరూ ఒక్క విషయం మాత్రమే చెప్తా, గురువుని గౌరవించిన వారు, చదువుని ప్రేమించిన వారు ఉన్నత శిఖరాలు చేరుకుంటారు. ఇది 100% పక్క. మీ లైఫ్లో ఎప్పుడైనా చూసుకోండి, ఫ్యూచర్లో ఎదురుకు వెళ్ళిన తర్వాత ఈ వాక్యం కంపల్సరీ మీకు గుర్తుపడుతుంది. వచ్చిన రోజు అప్పుడు చెప్పండి, గురువుని గౌరవించిన వారు, చదువుని ప్రేమించిన వారు ఉన్నత శిఖరాలకు వెళ్ళి తీరుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకి మండలం ఫస్ట్ వచ్చింది స్కూల్, అంతకు మించి వచ్చేలాగా ప్రయత్నించండి. ఫస్ట్ సెకండ్ మన స్కూల్, మండలం ఫస్ట్ మందే, మండలం సెకండ్ కూడా మందే. ఎందుకంటే చదవండి, రాయండి, పాస్ అవ్వండి. చదివితేనే రాయగలుగుతారు, రాస్తేనే పాస్ అవ్వగలుగుతారు, పాస్ అవుతేనే నెక్స్ట్ జీవితం మంచి జీవితం. అది ప్రతి విద్యార్థి గుర్తుంచుకోవాలి, ఒక టెన్త్లే కాదు. ఇక్కడికి ఒక స్టేజ్, ఇది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఇంటర్మీడియట్. దీనికన్నా ఇంకా బాగుంటుంది, అది నెక్స్ట్ స్టేజ్ ఇంకా బాగుంటుంది. ఆ స్టేజ్లోకి వెళ్ళాలంటే ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ విద్యానికేతన బుక్ ఒకటి, నెక్స్ట్ టెస్ట్ పేపర్లు ఇచ్చారు, తర్వాత టీచర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, తర్వాత ఎలా పాస్ అవ్వాలి. పాస్ అవ్వటం అనేది చాలా ఈజీ, ఎందుకంటే సింగిల్ పేపర్ కాబట్టి, 1 or 2 లేదు కాబట్టి, ఒకటే పేపర్ కాబట్టి జాగ్రత్త చేసుకోవచ్చు. ఇప్పటికైనా మించిపోయిన లేదు, ఒక 1 month ఉంది కాబట్టి. మరి మీరు రోడ్డు మీద ఉంటారో లేకపోతే కాలేజీలో ఉంటారో అది మీరు డిసైడ్ చేసుకోండి. ఓకే.